మెగాస్టార్ చిరంజీవి ఇటీవల షష్టి పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వయసు వెళ్లినా కూడా ఇంకా తనలో 30+ స్పీడ్ తగ్గలేదని ఖైదీ నెంబర్ 150తో ప్రూవ్ చేశారు చిరంజీవి. డాన్సులు, ఫైట్స్, ప్రతి దాంట్లో తనదైన నైపుణ్యం, శ్రమ చూపించారు మెగాస్టార్. ఇక ఈ ఏజ్ లోనూ ఆయన ఏ విషయంలోనూ తగ్గటం లేదన్నది సన్నిహితులు చెబుతున్న మాట. అయితే అదెలా సాధ్యం అంటే, నిరంతరం వ్యాయామం, ఆహార నియమాలతో పాటు అవసరమైన ప్రత్యేక శిక్షణలకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ వయసులోనూ కఠోర తపస్సు చేసేందుకు ఆయన వెనకాడరు. అందుకే నిత్య యవ్వనుడిగా మైమర్పించగలుగుతున్నారని చూసిన వారు చెప్పే మాట. ఇక 60+లోనూ ఆయన కత్తి యుద్ధాలు నేర్చుకుంటూ షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం సెట్స్కెళ్లేందుకు రెడీ అవుతున్న సైరా నరసింహారెడ్డి కోసం మెగాస్టార్ కత్తి యుద్ధాలు సహా భారీ యాక్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకించి ఇద్దరు శిక్షకుల్ని కూడా నియమించారట. డిసెంబర్ 6 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఇక మీదట ఆన్ సెట్స్ కూడా శిక్షకులు మెగాస్టార్ వెంటే ఉంటారట. షూటింగ్ లో అవసరం మేర శిక్షణని ఇస్తారని చెబుతున్నారు. ఇక ఆ మేరకు ఇప్పటికే నిర్మాత రామ్ చరణ్ శిక్షకుల్ని నియమించటమే కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నయనతార, సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లతో బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం పరుచూరి ప్రదర్శ్ బుర్రా సాయి మాధవ్ వంటి టాప్ రైటర్స్ పనిచేస్తున్నారు.